సాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈ మెగా ఫైనల్ కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన చిరంజీవి నాగూర్ బాబు అలియాస్ మనో తలుపు మన్నటి గులుకుల తార పలుకు తున్నటి బలకు సితార ఆ మైనా వదలనిక ఏ మైనా శ్రీ ఆర్పి పట్నాయక్ గోదారి నవ్వింది తుమ్మెద నిండు గోదారి నవ్వింది తుమ్మెద మా పల్లె నవ్వింది తుమ్మెద మల్లె పువ్వలే నవ్వింది తుమ్మెద సంబరాల వేళ తుమ్మెద ఊరు స్వర్గమయ్యిందమ్మ తుమ్మెద ఈ ధారావాహిక ప్రథమ విజేతకు 10,000 ద్వితీయ విజేతకు 5,000 మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 అందిస్తున్నారు ఎఫ్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాడు అంచెలంచెలుగా ఎదిగి అంచెలంచెలుగా హర్డిల్స్ దాటి ఈ మెగా ఫైనల్స్ చేరుకున్న ఈ నలుగురు చిరంజీవులు మీ హృదయపూర్వకమైన ఆశీస్సులు వాళ్ళకి తెలియజేయండి ఆల్ ది బెస్ట్ టు యూ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వృత్తం తాలూకు శీర్షిక ఏంటంటే గతంలో వచ్చినటువంటి సాహిత్య సంగీత ప్రధానమైనటువంటి గీతాలను ఎంపిక చేసుకుని పిల్లలు పాడుతున్నారు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైట్ క్లాసికల్ జానర్కి సంబంధించినటువంటి పాటలు చిరంజీవి అఖిల మన ముందరికి వస్తోంది కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్నరే ఈ కోళ్ళు అందరికీ నమస్కారం అఖిల ఎంపిక చేసుకున్నటువంటి పాట నారాయణ రెడ్డి గారి రచన సంగీతం రమేష్ నాయుడు గారు సుశీలమ్మ గానం తూర్పు పడమర సినిమా నుంచి స్వరములు ఏడైనా రాగాలు ఒకటే ఆల్ ద బెస్ట్ టు యూ బెస్ట్ ఆఫ్ లక్ టు యూ
మరునాడొక ప్రశ్న కాలమని కాలానికి చిక్కి ఆ కాలమని కాలానికి చిక్కి తేలని ప్రశ్నలు ఎన్నెన్నో ఎన్నెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో అఖిల చాలా ఫోకస్గా పాడావు, చాలా చక్కగా ప్రజెంట్ చేసావు, వాయిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ శృతికి గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. చాలా కష్టమైన పాట. ఈ యాజ్ సింగర్స్ మాకు తెలుసు, ఇలాంటి పాట పాడేటప్పుడు గొంతు నొస్తుంది. ఎందుకంటే లోకి వెళ్ళడం, పూర్తి హైకి వెళ్ళడం అలా కాకుండా ఒకే దగ్గర అలా ఉండడం వల్ల ఆ పాడేటప్పుడు అక్కడే మెయింటైన్ చేయడం అనేది ఏదైతే ఉందో ఆ రేంజ్, ఒక ఆక్టేవ్ రేంజ్లో చాలా కష్టం అన్నమాట అది. అండ్ వెరీ గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఏ రాగాల్లో చేశారు ఈ పాట? పల్లవి స్వరములు ఏడైనా అది పంతూరాళిలో ఉంది, తర్వాత హంసానంది, తర్వాత అడుగులు రెండైనా అది హంసానంది, నెక్స్ట్ది జననములోన అది చక్రవాకం, చక్రవాకం, నెక్స్ట్ది హిందోళం, నెక్స్ట్ది సింధు భైరవి. సింధు భైరవి, సింధు భైరవి, రైట్. ఇన్ని రాగాల సమాహారాన్ని ఎంత అద్భుతంగా చేశారో రమేష్ నాయుడు గారు, సుశీలమ్మ ఎంత అద్భుతంగా పాడారు, అంత అద్భుతంగా నువ్వు కూడా పాడావు. థ్యాంక్ యూ సార్. స్పాట్లెస్, యూ హ్యావ్ స్టార్టెడ్ ది ఫైనల్స్ విత్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. గాడ్ బ్లెస్. సుప్రజ. మహాదేవ శంభో మహేశ గిరీశ ప్రభో దేవ దేవా, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్నా కమ్మని కావ్యం. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, సంగీతం చక్రవర్తి, గానం సుశీలమ్మతోటి బాలసుబ్రహ్మణ్యం. చీకటి వెలుగుల సినిమా నుంచి చీకటి వెలుగుల కోగిటిలో. చీకటి వెలుగుల కోగిటిలో చిందే బంగారు రంగులు, చీకటి వెలుగుల కోగిటిలో చిందే కుంకుమ వెన్నెలు, ఏకమైన హృదయాలలో, ఏకమైన హృదయాలలో
పాయల మందారాలు ఈవెడ చుట్టూ గులాబీలు ఈసిగ పాయల మందారాలు ఎక్కడి రాగాలు చిక్కని పువ్వుల తోట పీట నీటి ఏటి ఒట్టున నాటిన పువ్వుల తోట జల మనగూడదు ఆకులలో గాలి జల జల మన
తరాదు అలనతో కొండవాగు నిదరోయే కొలను నీరు నిదరోయే కొలను నీరు కదపకూడదు పొరుగుండే పైనిట చంత పూలు గూటిలో ఇక రెండు గూవలు ఈమెడ చుట్టూ గులాబీలు ఈసిగ పాయల మందారాలు ఎక్కడివి నాగాలు చిక్కని బాగుంది నాన్న నీ సింగింగ్. నీ కొంచెం మీ గురుగారికి చెప్పి సంగతులు కొంచెం ప్రాక్టీస్ చేయి. సంగతులు అంటే లాలలి లాలే మందారాలు ఎక్కడివి తోటమాలి తలలి, ఇవి కొంచెం డీటెయిల్డ్గా నువ్వు పాడుతున్నావు, ఇంకొంచెం డీటెయిల్డ్గా ఉంటే బాగుంటుంది. తర్వాత నీకు సస్టైన్స్ అంటారు చూసావా, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది చెప్పి ఈ మెడ చుట్టూ గులాబీలు నీసిక పాయల మందారాలు ఇలా సస్టైన్స్ చేస్తున్నావు. ఈ టోటల్ సాంగ్ మొత్తం ఇది ఎండ్ ఫేడ్ అవుట్ చేయాలి. నీ మెడ చుట్టూ గులాబీలు అక్కడ బీజియం ఉంది చిన్న బిట్టు అలా ఫేడ్ అవుట్ చేస్తూ ఉంటే వినటానికి చాలా హాయిగా ఉంటుంది. ఇవి ఎందుకంటే రేపు ఫ్యూచర్లో పెద్ద సింగర్ అవుతున్నావు కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకుంటే మంచిదని నా ఉద్దేశం. సేమ్ మనో గారు ఏం చెప్పారో అదే నేను కూడా చెప్పాలనుకున్నా. సస్టైన్స్ విషయంలో అదొక్కటి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. పాయింట్ వన్, వాట్ హీ సెడ్ ఈస్ సంగతులు గులాబ్ జాన్లా ఉంటే తీగ బాగానే ఉంటుంది కానీ జారిపోతున్నట్టు ఉండకూడదు అనమాట. దట్స్ వాట్ ఐ సెడ్ ఇన్ అదర్ ఎపిసోడ్స్ ఆల్సో. ఏకమైన హృదయాలలో అక్కడ వేరే ఏదో పాడుతున్నావు. ఏకమైన హృదయాలలో పాకి బంగారు రంగు రంగులు, రంగులు ఒకటే చాలు. పాకే బంగారు రంగులు రెండు నోట్లో వినపడుతున్నాయి. బంగారు రంగులు రంగులు, ఇట్స్ ఎ జిలుగు అనమాట. అండ్ యాక్చువల్గా మ్యూజికల్గా లాస్ట్ చరణం చాలా బెటర్గా పాడావు కానీ అందులో ఉన్న ఒక అంతరార్థం ఏంటంటే నువ్వు షన్ ఎందుకన్నావు అక్కడ అంటే ఎందుకన్నాను నేను? స్టాప్ ఇట్ ఆర్ శబ్దం చేయొద్దు. షీఈస్ రిక్వెస్టింగ్ ది ఎంటైర్ థింగ్ విచ్ ఈస్ ప్రెసెంట్ దేర్, ది హీరో హీరోయిన్ ఆర్ దేర్. దేర్ ఇస్ అ బిగ్ గార్డెన్, బ్యూటిఫుల్ క్రీక్, గలగల మనకూడదు, ఆకులలో గాలి, గాలి వస్తే ఆకులు కదిలితే శబ్దం వస్తుంది, కాకూడదు. జలజల మన రాదు అలలతో కొండవాగు, ఆ నీళ్లు అలలు వచ్చి ఆ శబ్దం రాకూడదు. వాయ్? ఆవిడ భర్త ఒళ్ళో పడుకొని నిద్రపోతున్నాడు, ఏ శబ్దం రాకుండా ఆయన నిద్రపోవాలి అంటూ ఆవిడ గట్టిగా పాడకూడదు కదా. సో యూ హ్యావ్ టు సింగ్ దట్ సాఫ్ట్. గలగల మనకూడదు ఆకులలో గాలి, జల జల మన రాదు అలలతో కొండవాగు నిదరోయే
కొలను నీరు నిదరోయే కొలను నీరు కదపకూడదు ఒదిగుండి పూల తీగ ఊపరాదు దెన్ సీన్ చేంజెస్ కొమ్మ పైనిట జంట పూలు ఫ్రమ్ దేర్ యూ కెన్ గో లిటిల్ బ్రైట్ ఎక్కడివి రాగాలు అని రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాగాలు అంటే ఏంటి అంటే రాగాలు సార్ నువ్వు రాలుగా ఇవి మాత్రం రాగాల సంగతి సరే వేరే విషయం రాగం అంటే సంగీతంలో ఒక ఇదేం రాగం శంకరాభరణమా కళ్యాణ ఏదని అంటాం కదా అది ఒక అర్థం ఇక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏం రాశారు అంటే ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు రాగం అంటే సంగీతానికి సంబంధించింది కాకుండా రాగం అంటే ఒక వర్ణానికి సంబంధించింది కూడా వర్ణం అంటే కలర్ అరుణం అంటే రెడ్ అన్నమాట అరుణ రాగం అంటే అది వేకువజామున ఉదయం సన్ రైజ్ అయ్యేటప్పుడు కూడా ఎర్రగా ఉంటుంది స్కై సన్ సెట్ అయ్యేటప్పుడు కూడా ఎర్రగా ఉంటుంది దాన్ని అరుణ రాగం అంటారన్నమాట ఈ అన్ని ఎపిసోడ్ల కంటే ఈ ఎపిసోడ్లో నువ్వు చేసింది ఏంటంటే కొంచెం మేకప్ ఎక్కువ వేసుకున్నావు మోహన్కి టీవీలో బాగా కనిపించాలని కాదు ఆ అంకుల్ అంటే ఆ అంకుల్ ఇంత వేస్తే టీవీలో బాగా కనిపిస్తావు అని చెప్పాడా సాంబశివరావు కదా వా నీ సీట్కి అభిజిత్ వస్తున్నాడు పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు సుగుణాభిరాముడు సమరణాభీముడు మై నేమ్ ఇస్ నాని రీగనైతే గాని ఈ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్ ని అందరికి నమస్కారం అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరామూర్తి గారు సంగీతం రాజన్ నాగేంద్ర గానం సుశీలమ్మ బాలసుబ్రహ్మణ్యం పంతులమ్మ సినిమా నుంచి మానస వీణ మధుగీతం సంసారం సంగీతం సాగర మధనం అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయ పరాగం ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయ పరాగం ఎదలో ఎలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం రస శ్రీశాంతాల సుమ సుగంధాల భ్రమణ రాగాల సము సుగంధాల కుసుమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం
సంసారం సంగీతం జాబిలి కన్నా నాచలి మిన్నా పులకింతలకే పూచిన పొన్నా కానుకలేమి నేను వగలను కన్నుల కాటుక నేనవగలను పాలకడలిలా వెన్నెల పొంగింది పూల పడవల నాతనూగింది ఏ మల్లెల తీరాల నిను చేరగలను మనసున మమతై కడ తేరగలను పద సరిగ పదవ మమ్మ గగరీరి గగ సరి సదమా రిమద మరి మరి సరిరి ధస పద మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం దద్ద నిన్నెడి గగ్గగ్గ కురిసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమని కలిసేదాకా అనుకోలేదు తీరని దాహమని కలిసేదాకా అనుకోలేదు తీయని స్నేహమని సనిరి సని నిన్ని నిన్నిరి నిరి నిధని ధని దమద సస మగద మగ 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 గద మద మద రే మగ మగ మద గరి గరి గ మరి నిరి నిరి రిమదవ మరి మరి సరి మరి సరి సదద సరి సరి మ పెదవి నేనుగా పదము నీవుగా ఎదలు పాడని మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సాగర మధనం అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం సంసారం సంగీతం ధన్యవాదాలు బాగా పాడారు ఫెంటాస్టిక్ థ్యాంక్ యూ సూపర్ ఆ స్వరస్థానాలు కొంచెం స్వరాలన్నీ కరెక్ట్గా ప్లేస్మెంట్స్లో వచ్చేట్టు చూసుకో చాలా కష్టమైన పాట ఇది నువ్వు అటెంప్ట్ చేయటం అనేది సాధారణ విషయం కాదు అండ్ తర్వాత నువ్వు నోరు కొంచెం ఓపెన్ చేసి పాడితే వర్డ్స్ కొంచెం కడలి పొంగింది పుంగింది అన్నట్టు వినపడుతుంది సో ఇలాగ చాలా ప్లేసెస్లో నో నువ్వు ఆ డిఫరెన్స్ కొంచెం తెలియాలంటే నువ్వు ఓపెన్ చేసి పాడు అలా ఓపెన్ చేసి పాడితే క్లియర్గా ఉంటుంది అనమాట అదర్వైజ్ చాలా కష్టమైన పాట అటెంప్ట్ చేసినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను.
యాక్చువల్లీ ఈ పాటలు విని మేము చిన్నతనం అంతా గడిచింది. మా గురువు గారిని ఒకసారి లైఫ్లో చూస్తే చాలు అనుకున్నాం. ఈరోజు ఆయన పక్కన కూర్చొని ఈ పాట వింటున్నాం, అది మా అదృష్టంగా ఫీల్ అయితే. ఇంత చిన్న వయసులో ఆయన ముందు ఆయన పాట మీరు పాడుతున్నారు చూడండి, అది మీరేదో జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం, అది అంతే సింపుల్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యా, మీ హ్యాండిక్యాప్ మొదటి నుంచి మేము చెప్తున్నా ఉన్నాను, ఇది ఇప్పుడే ఇంకా పరిపక్వత చెందుతున్న దశలో గొంతుగా రఫ్గా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇంటి యువర్ నీ కాబులోకి వచ్చిందంటే దాన్ని నువ్వు అందంగా మలుచుకోగలవు, అది నాకు తెలుసు. అంటే హాయిగా పాడగలవు. ఇప్పుడు రఫ్గానే ఉంటుంది గాత్రం, అసలు నిజంగా పాడాలంటే భయం వేస్తుంది. నేనైతే అసలు ఇంకా నేను పాడలేను అనుకున్నా. ఎగ్జాక్ట్లీ ఐ వాజ్ 16 ఆర్ సో, సడన్లీ అంతవరకు అంతా అమ్మాయిల వాయిస్ పాటలే పాడేవాడిని, సుశీల్ గారి జానగారి పాటలే పాడేవాడిని. సడన్ గొంతుకు బొంగురిపోయింది. మా ఇంట్లో మా అన్నయ్య పెళ్లి జరిగితే మా అమ్మా నాన్నకు ఉంటుంది, మా వాడు చాలా బాగా పాడతాడు అని అందరు కూర్చున్నప్పుడు పాట పాడరా అన్నారు. నేను పాడనమ్మా అన్నాను. ఎందుకురా అంటే నాకు ఇప్పుడు గొంతుకు అసలు రావట్లేదు అండి. ఈ పిచ్చి పిచ్చి వేషాలు కాదు పాడు అంటే అసలు మొత్తం యూట్లు కిషోర్ కుమారే అని అలా వస్తుంది గొంతుకు అంతా మొత్తం పాట. నేను పాడడానికి ఇష్టం లేకుండా అలా చేస్తున్నాను. మా అమ్మ విసనకారత కొట్టింది ఆ రోజు నన్ను, చాలా బాగా గుర్తుంది నాకు. అప్పుడు ఇంక జీవితంలో పాడని నేను అనుకున్నాను గొంతుకు పోయింది అని. అది పోను పోను మన కంట్రోల్లోకి వస్తుంది వాయిస్. సో దట్ ఈస్ పాయింట్ వన్. అండ్ నీ సమయస్ఫూర్తికి జోహార్లు. మొదటి చరణంలో లైన్స్ మిస్ అయ్యావు, నువ్వు మిస్ అయినా కూడా ఏదో కొత్త సాహిత్యం రాసేస్తావు. పరక నాలాద నీది నాదాల డుండ బాలాల ఇదిగ నా కాల అనేసి కరెక్ట్గా వచ్చేసావు మొత్తానికి. మిస్ అయిపోయి శత వసంతాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమర నాదాల శత వసంతాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమర నాదాల. యు గాట్ టు అప్రిషియేట్ దిస్, యు నో వై? తెలుగు మాట్లాడటమే కష్టపడుతున్నవాడు సంస్కృత సమాసాలు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎక్కడ అల్పప్రాణం మహాప్రాణం ఏమాత్రం తేడా లేకుండా కాగితం లేకుండా పుస్తకం లేకుండా అంత గుర్తుపెట్టుకొని పాడుతున్నారంటే సామాన్యమైన విషయం కాదండి. ఇట్స్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే యూ షుడ్ బి వెరీ ఫోకస్డ్, యూ షుడ్ హవ్ ప్రాక్టీస్డ్ సో మెనీ టైమ్స్. ఇప్పటికీ కూడా నేను ఎక్కడో ఒక చోట అక్షరదోషం వస్తూనే ఉంటుంది ఈ పాట ఎప్పుడు పాడినా సరే. అది అది లేకుండా పుస్తకం అక్షరాలన్నీ గుర్తుపెట్టుకొని ఇలా పాడడం అనేది అన్నీ కూడా ఎంత గొప్పగా రాశారు వేటూరు సుందరరామమూర్తి గారు చెప్పడానికి వీల్లేదు. అసలు అంత అత్యద్భుతమైనటువంటి సాహిత్యం రాగమాలిక కావాలని అది చేశారో చేసిన తర్వాత రాశారు రాసిన తర్వాత చేశారో తెలియదు. అద్భుతమైన కాంబినేషన్. ఒకసారి పాడేది ఇప్పుడు ఇలా సౌకర్యంగా అందంగా నువ్వు ఎంత ముద్దుగా అనగలవు ఎంత హాయిగా అనగలవు. అక్కడ షడ్జిమానికి రాదు రే అంతే. ఇంకో కరెక్షన్, నువ్వు వాచ్ చేసి సుశీల్ గారు అక్కడ దేర్ ఇస్ అ ఫాస్ట్ టెంపో. అది అలా ఒకసారి అన్నది మాత్రం ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అంతే. దట్స్ ఎక్సలెంట్. అలాగే వాట్ ఈస్ ది నెక్స్ట్ లాస్ట్ చరణం ముందు వచ్చి అలా ఫస్ట్ నోట్ ఏంటి నాన్న? ఫస్ట్ క్లాస్ చాలా బాగుంది. అది అలా రాలేదన్నమాట. ఐ కుడ్ రిమెంబర్ దిస్ లైవ్ రికార్డింగ్ ఎంత అందంగా ఉందో, ఎంత కష్టమో, ఎంత తలనొప్పో ఓకే, బట్ ఇట్ వాస్ సో లైవ్లీ విత్ అబౌట్ 40 మ్యూజిషియన్స్ ప్లేయింగ్ అండ్ సింగింగ్ విత్ ది గ్రేటెస్ట్ సింగర్ ఆఫ్ అవర్ ఈరా సుశీల్ గారితో. It was a wonderful affair there actually. It's an affair with music. Such an affair with music.
థాంక్ యూ వెరీ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ థాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దా భావన వచ్చి తల్లి నేను ప్రేమిస్తే అది తప్ప అలరించే దవరాలో నీ అందం దాచిన వేళ రావేళ. అందరికీ నమస్కారం. భావన ఎంపిక చేసుకున్న పాట సముద్రాల రాఘవాచారి గారి రచన, సంగీతం ఆదినారాయణరావు గారు, గానం ఘంటసాల మాస్టారు జిక్కి అమ్మ. సువర్ణ సుందర సినిమా నుంచి హాయి హాయిగా ఆమెని సాగే సాగనే ఆమెని. We'll be right back.
యూజువల్గా ఇంత పెద్ద పాట అలా పాడుతున్నప్పుడు గొంతు అలసిపోద్ది, చాలా కష్టం. అండ్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్, అంటే ఈ పాట అటెంప్ట్ చేయాలి అనే ఒక ధైర్యం ఏదైతే ఉందో అప్రిషియేట్ ఫర్ దాట్. అండ్ సింపుల్, ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంటే ఇక్కడున్న పిల్లలు ఇటువంటి పాటలు, ఇంత కష్టమైన పాటలు మళ్ళీ తీసుకొని మీరు ఈ వేదిక మీద ప్రజెంట్ చేయటం, మీరు పడ్డ కష్టానికి డెఫినెట్గా వరల్డ్ ఫుల్గా రికగ్నైజేషన్ ఉంటుంది ఈ షో ద్వారా. గాడ్ బ్లెస్ యూ. హౌ డిడ్ యూ రిమెంబర్ ఆల్ ది లిరిక్? హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ డిడ్ యూ రైట్ ది లిరిక్స్ ఇన్ తమిళ్? మై మామ్ ప్రింటెడ్ ది లిరిక్స్ అవుట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దెన్ లిసన్ టు ది ట్యూన్ అండ్ ఐ లెర్న్డ్. ఎక్సెప్టింగ్ చందమామ, చందమామ ఈజ్ నాట్ రైట్ ఇన్ తెలుగు. చందమామ, చందమామ, దట్ వాజ్ ఓన్లీ ఇది ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్, దట్స్ ఆల్. అదర్ ఎవ్రీ అదర్ థింగ్ యూ ప్రొనౌన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ, వెరీ పర్ఫెక్ట్లీ. అండ్ ఆల్ ది స్వర స్థాయిస్ ఆర్ వెరీ గుడ్ వెన్ యు ఆర్ సింగింగ్ చిట్ట స్వరం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వాట్ రాగాస్ ఇట్ ఈస్ కంపోజ్డ్, యూ హ్యావ్ ఎన్ ఐడియా? First one is in Hamsanandi, second one is in Bahar, right, and the third one is in Jaunpuri, and last one Kalyani. That's nice. Bahar starting, how did you start it? Emo emo tatil emo 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 na aa perfect. And కనుమావయ్యారే శారదయామిని కవించే. అండ్ వాట్ ఈస్ ది సంగతి అండ్ ప్రేమ యు ఆర్ సింగింగ్? ప్రేమ ప్రేమ, యు ఆర్ మిస్సింగ్ సంథింగ్. ప్రేమ ప్రేమ 100%. హౌ యు పిక్ అప్ సో ఈజీలీ, హౌ యు పిక్ అప్ సో ఈజీలీ, beautifully, beautifully done, excellent, excellent presentation. Jikki garu asalu ye matram Karnataka sangeetham neerchukonaatvanti oka gayani mani, kaani enta goppaga paadaru ante enni saalu rehearsals chestuntaru ento. Idi hindi lo dub chestunappudu ee paatanu Lata garu vinagaane nenu paadtanandi na Rafi garu paadalani vinipiste aniki nenu paadalenandi na valla kaadu, this genre it's not my style ante balavantam chesi aayana chetha paadincharu ani paadaru ee paata. Thank you very, very much for giving such a beautiful song. Thank you, sir. God bless. God bless you. మెగా ఫైనల్స్లో మొట్టమొదటి భాగాన్ని సుసంపన్నం చేసుకున్నాం. ఇందులో పాల్గొన్న చిరంజీవులకి, మిగతా వాళ్ళందరికీ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి ఆశీర్వదించి చేయండి. మళ్ళీ వచ్చే వారం ఇదే మండపంలో మీ అందరి ముందు ఈ చిరంజీవులందరూ కూడా గడాలు సవరించుకుంటారు. దయచేసి రండి, ఆశీర్వదించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. Prize money sponsored by FTV. Srinagajatanayam sahrudayam chintayami sadayam vijaganmahodayam rajasekarani bai mozu teraledura rajasala elara raja 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 sande ananura mande ananura ennadu nidanara na raja raitura na raja సువితమా నీకు సినిమా సువితమా సీను సీనుకి నీతో సిటీ కొడితమా ఒక్కడంటే ఒక్కడే హ్యాండ్ సౌండ్ విడి ఒక్కగంటి పాడి ఆ సౌండ్ విడి ఎప్పుడైనా నాకే సొంతం విడి చుప్పులను నూక్లే దాటి విడి ఉప్పినమ సూర్యనంత వేటి.